దాదాపు కంటోన్మెంట్ జీ దివంగత ఎమ్మెల్యే సాయన్ అనే దాదాపు 10 సంవత్సరాలుగా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు కంటోన్మెంట్లో ఇప్పుడు మీరుంటున్న ఏరియా కాక కూడా అనుకుంటా ఎన్ని ఎలాంటి అభివృద్ధి పనులు జరిగాయి, ఇంకా జరగాల్సినవి ఏమైనా ఉన్నాయా? జరగాల్సింది అంటే ఇక మాకు డబుల్ బెడ్రూమ్స్ ఇల్లు రాలే అప్లై చేసిన వాళ్ళకు, మళ్ళీనేమో లలిత బంధు రేకులు ఇల్లు ఉన్న వాళ్ళకు పైసలుగా రావచ్చారు అవి రాలే, అన్నీ అప్లై చేసినాము. ఇక ఆయన చనిపోయాడు, ఇంకా మాకు పెండింగ్ పడ్డది. ఇప్పుడు అలా బిడ్డ వచ్చింది, మళ్ళీ అలా బిడ్డ ఏం చేస్తుందో ఏమో. మళ్ళీ అదే మాకు ఇక్కడ వాటర్ ప్రాబ్లమ్స్ డెనిస్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. మళ్ళీ మేము బోరింగ్లు ఏమైనా ఖరాబ్ అయినాయి అనుకో చెప్పినాం అనుకో ఇమీడియట్లీ చేస్తారు. ముఖ్యంగా మన సామాన్య ప్రజలందరూ కూడా మంచి హాస్పిటల్స్ ఉంచుకోవాలి, అదేవిధంగా స్కూల్ ప్రభుత్వ స్కూల్ బాగుండాలనుకుంటారు. ఇక్కడ ఎలా ఉన్నాయి హాస్పిటల్స్ కానీ స్కూల్స్? హాస్పిటల్ అయితే ఇక్కడ లేదు, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే లేదు. పికెట్కి వెళ్తారు ఎల్లిటోళ్ళు, లేకపోతే గాంధీ అక్కడ రష్ ఉంటుంది, కానీ బాగానే ఉంటుంది. చూసేదంతా డాక్టర్స్ బాగానే అది. మళ్ళీ ఇక్కడైతే గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, కానీ స్కూల్ బాగానే ఉంది. వాళ్ళకి లంచ్ గించి అంతా బాగానే ఇస్తారు పిల్లలకు. మాకు మెయిన్ ఇది డబుల్ బెడ్రూమ్ ఇల్లు రావాలి, ఈడ స్లమ్ చాలా ఉన్నారు. అంటే నియోజకవర్గానికి 1000 మంది వరకు కూడా ఇస్తున్నామని కూడా అంటున్నారు, అట్లా 1000 మంది ఇట్లా సామాన్య ప్రజల వరకు వచ్చినాయా? అవి లేదు, రాలే. మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ కంటోన్మెంట్ ఏరియాలో ఉంటున్నారు? అంటే ఒక యంగ్స్టర్ లాగా ఉన్నారు కాబట్టి, అంటే ప్రధానంగా ఎలాంటి సమస్యలు కంటోన్మెంట్లో తీరిపోని ఉన్నాయి? అట్లా ఇక్కడైతే మా దగ్గర అయితే డ్రైనేజ్ పైపులు వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మెయిన్ రోడ్స్ అవి అంటే ఇమీడియట్గా వాళ్ళు మనం పోయి కంప్లైంట్ ఇస్తే కొంట్రోల్లో వచ్చి రెస్పాండ్ ఇస్తాడనమాట, వచ్చేసి కొంట్రోల్ చేసేస్తారు, అట్లేం ప్రాబ్లం లేదు. ఇక గవర్నమెంట్ స్కీమ్స్ అంటే ఈ దళిత బంధు కానీ, ఇప్పుడు మాది వచ్చి షెడ్ ఉంది మామూలు ఆర్ట్స్ అంటారు కదా, అది దానికి కూడా మేము అప్లై చేసినాము. అది కూడా వస్తే కోరుకుంటాం మంచిగా రావాలని. బీసీ బంధు అని మైనార్టీ బంధు అని కూడా అన్నీ తీసుకొచ్చింది ప్రభుత్వము. మా దగ్గర బీసీ బంధు అని వచ్చింది, మనిషికి ఒక 1 లక్ష రూపాయలు చెక్ కూడా ఇచ్చి రీసెంట్గా మా దగ్గర ఎమ్మెల్యే వాళ్ళ వాళ్ళ పాప. కాకపోతే మాకు దళిత బంధు మేము అప్లై చేసినాం, 2 టైమ్స్ చేసినాం, 2 ఇయర్స్ నుంచి చేస్తూనే ఉన్నా. ఫస్ట్ హాఫ్లో వస్తుంది, సెకండ్ హాఫ్లో వస్తుంది అంటారు, వస్తూనే లేదు. నాకు 3 పిల్లలు ఉన్నారు, మాకు కూడా ఏదైనా చేస్తే మేము కూడా మన హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. 2 టైమ్స్ చేసిన నేను కళ్యాణ లక్ష్మి. అది జరగాలని కోరుకుంటున్నాము. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే లేడు మా దగ్గర, ఇప్పుడు ఎవరికి చెప్పాలో మాకు కూడా కరెక్ట్గా తెలియదు. అట్లా అంటే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ ఎలా ఉంటాయి? గవర్నమెంట్ స్కూల్స్ అయితే పర్లేదు, నడుస్తున్నాయి, అట్లేం లేదు. గవర్నమెంట్ స్కూల్స్ ఏం ప్రాబ్లం లేదు, మంచిగానే ఉంటుంది అనమాట. అట్లా ఎడ్యుకేషన్ అంతా మంచిగా ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఏం లేదు మన దగ్గర ప్రజెంట్గా. ఈ కంటోన్మెంట్ ఏరియాకి వచ్చేసి అది లోకల్ డిస్పెన్సరీ ఉంటుంది కదా, వాడికి ఒకటి అది వచ్చేసి ఉన్నది ఇక్కడ పికెట్లో. అట్లా మన దగ్గర లేదు, పికెట్లో ఒకటి ఉన్నది. అక్కడ అయితే నార్మల్గా దానికి అక్కడ ఏం ప్రాబ్లం ఏం లేదు, ఏం లేదు. అంటే ఇంకా ఇలాంటి అభివృద్ధి పనులు జరగాల్సిన అవసరం ఉంది కంటోన్మెంట్ ఏరియాలు, అంటే మీ చుట్టుపక్కల ఏరియాలో కానీ. మీరు మా దగ్గర సీసీటీవీస్ అవి కావాలని మేము చాలాసార్లు చెప్పినాము. మా ఇక్కడ బండ్లలో పెట్రోల్ అవి చోరీ అవుతుంటుంది, చాలా ఉన్నాయి ఇక్కడ మస్తు. మావాళ్ళే 3-4 బండ్లు ఎత్తుకోయారు. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం మునిగిపోతుంటుంది హైదరాబాద్ కూడా, కొన్ని లోతడు ప్రాంతం రన్నింగ్ అయిపోతుంది వాటర్. ఏమైతే స్టోరేజ్ ఏమి ఉండదు, ఇక్కడ నుంచి మూవ్ అయిపోతుంది మొత్తము, దాని ప్రాబ్లం ఏం లేదు. ఇక మంజీరా వాటర్ కూడా రీసెంట్గా కనెక్షన్ ఇచ్చారు, ఇంకా ఇంటింటికి ఇవ్వలేదు. ఇంకా రోడ్స్ అవి అంటే ఇక కొన్ని మేము పెట్టినాం, డిమాండ్స్ పెట్టినాము, ఇక అది పూర్తి చేస్తారేమో అని అనుకుంటున్నాం. అట్లా అన్న చెప్పండి అన్న, ఎన్ని రోజుల సంది ఇక్కడ ఉంటున్నారు మీరు? ఇప్పుడు సంవత్సరం కానీ ఈ మొత్తం ఒక హా గోడ దగ్గర నిండిపోతాయి అన్ని ఖాళీలు. వర్షాకాలం మొత్తం అది అంతా చెరువు నిండి రూములు నిండుతాయి, ఇవన్నీ పోనీకి రాదు, ఏమి రాదు, అనే కాడ మీద ఏమి ఉండలే. మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు నిండుతాయి, యాడికి రమ్మేస్ పెట్టరు కానీ ఉంటూ వస్తాయి. బయటికి వెళ్ళడానికి కానీ వెళ్ళడానికి ఏం లేదు, ఇక జమ అయినట్టు ఇక మొత్తం ఇక మీనే పైన కూర్చున్నాం ఇక తెల్లవారు. అధికారులు ఎవరు వచ్చిర్రు, మేము ఉన్నప్పుడు అయితే ఎవరు వచ్చిర్రు. ఇప్పుడు మీరే ఫస్ట్ సారి ఉంటుంది వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఫుల్ వర్షాలు, అసలు పోవడానికి రావు రావడానికి రావు, మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తాయి నీళ్ళు. మొత్తం 10 సంవత్సరాలు ఇంట్లో ఉండబట్టి ఇక్కడ ఉంటున్నాం మీ రూమ్ల, అసలు ఫుల్ అసలు వర్షం వచ్చిందంటే మాకంటే చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎన్ని రోజులు వర్షం పడ్డాక ఎన్ని రోజులు ఉంటుంది అట్లా మొత్తం నిండిపోయి? ఒక 2 రోజులు ఒక రోజు ఒక నైట్ మొత్తం ఉంటది. ఊరని వస్తారు అధికారులు కానీ ఇక్కడికి వచ్చి ఎవరు రాలేదు ఇప్పటి వరకు అయితే. ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలను ఇస్తుంది, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని, అదేవిధంగా దళిత బంధు అని, బీసీలకు 1 లక్ష రూపాయలు అని, మైనార్టీలకు 1 లక్ష రూపాయలు, అవన్నీ కూడా మీ వరకు వస్తున్నాయా? మా వరకు అయితే రాలేదు. అంటే అప్లై చేసుకున్నారా మీరు ఏదైనా పథకాన్ని కానీ? డబుల్ ఎలాంటి అప్లై చేయలేదు, మాకు తెలియలేదు కూడా. మీ వరకు అసలు తెలియలేదు పథకాలు ఉన్నట్టు కూడా మీ వరకు రాలేదు.
మీకు అంటే దాదాపు 5 సంవత్సరాల వరకు కూడా ఎమ్మెల్యే సాయన అంటే అంతకు ముందు 5 సంవత్సరాలు కూడా కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయననే మీకు రూలింగ్ లో ఉన్నారు అసలు మీరు ఈ ఏ సమస్యలు మీరు ప్రధానంగా ఫేస్ చేస్తున్నారమ్మా మాకు చెప్పాను కదా మా ఇప్పుడు మెయిన్ మాకు వాటర్ ప్రాబ్లం ఉండే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది మోరి ప్రాబ్లం ఉంది మాకు మోరి అంతా లీకేజ్లు రోడ్డు మీద నీళ్ళు రావడము మోరి నీళ్ళు గలీజ్ నీళ్ళు రావడము అది భరించలేకపోతున్నాము ఒకరోజు నీట్గా చేసినట్టు రెండో రోజు మామూలుగా మళ్ళీ ఎప్పట్లాగా ఆ చూస్తారు క్లీన్ చేస్తుండ్రు అయినా కూడా అది క్లియర్ అయితలేదు శాశ్వత పరిష్కారం అయితే చూపించలేకపోతున్నాం లే చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ నా ఒక్కదానికి కాదు ఇప్పుడు మెయిన్ మనకు మే మోరి అంటే జర ఎంతైనా కష్టమే కదా ఆ మోరి ప్రాబ్లమే ఉన్నది ఎందుకంటే వాళ్ళు చేస్తారు ఈరోజు చేసిపోతారా రేపు మామూలు అవుతుంది ఇక్కడ లేదు మా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ లేవు గాంధీకే వెళ్ళాల్సింది ఎక్కడ కానీ ఇక్కడ లేదు గవర్నమెంట్ లేదు ప్రైవేట్స్కే వెళ్ళాలి మనిషి సంపాదన కూడా హాస్పిటల్కే పెట్టాలి హాస్పిటల్ ఎక్కడ లేని డబ్బులు అవి ఇటుకే పోతాయి చిన్న తలనొప్పి వచ్చిన డాక్టర్ దగ్గర పోవాలంటే ప్రైవేటే పోవాలి డబ్బులు లేకుండా పోయినామా అన్నది లేదు మాకు గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ స్కూల్ ఉంది మాకు కొంచెం మా ఉత్తలుకునే పర్లేదు మంచిగా ఉంది కానీ అందులో పిల్లలు ఎట్లా టీచర్లు ఎట్లా అన్నది నాకు తెలియదు ఉంది స్కూల్ అయితే ఉంది ఉంది గవర్నమెంట్ స్కూల్ చూసే చేసేవాడు సాయన్న చేసేవాడు ఇంకా అంటే ప్రభుత్వము ఈ ఎలాంటి సమస్యల మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది మీ ఏరియాలో అయితే ప్రస్తుతానికైతే మాకున్నాయి ఇప్పుడు మీరు అడిగినట్టు వాటర్కు ప్రాబ్లం ఉందా అని అడిగినారు అది ఓకే ఉంది మరి ప్రాబ్లం ఉందని చెప్పాను కంప్లైంట్ చేశాను కానీ స్కూల్ అంటున్నారా ఉన్నాయి స్కూల్ కానీ అందులో ఎట్లా రన్ అవుతుందా అని నాకు ఐడియా లేదు